వెల్కమ్ టు ఆ దాన్ మరో కోణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజకీయాలు రాజకీయ పార్టీలు ఎంత దరిద్రంగా తయారయ్యాయి అంటే చెప్పుకోవడానికి నోటి మాటలు సరిపోవట్లేదు దానికి ప్రత్యక్ష ఉదాహరణే ఇటీవల జరిగిన రెండు దుర్ఘటనలు ముఖ్యంగా కందుకూరు ఆ తర్వాత గుంటూరు ఈ రెండు ఘటనలో పాపం కొంతమంది అమాయకులు మృతి చెందారు కందుకూరులో ఎనిమిది మంది గుంటూరులో ముగ్గురు అయితే ఇక్కడ రాజకీయ కోణాలు మరలా బయటకు వచ్చాయి ఏంటి అంటే చంద్రబాబు గారి పర్యటన సరే చంద్రబాబు గారి పర్యటన చంద్రబాబు నాయుడు గారు ఎవరు ప్రతిపక్ష నాయకుడు అయితే ఇక్కడ జాగ్రత్తలు తీసుకోవాల్సినది ఎవరు ఆ ప్రతిపక్ష నాయకుడు అక్కడ మీటింగ్ పెడుతున్నాడు కాబట్టి ఆ మీటింగ్ ఎవరైతే నిర్వహిస్తున్నారో ఆ నిర్వాహకులు తీసుకోవాలి ఒకటి అలాగే వాళ్ళది ఎంత బాధ్యత ఉంటుందో ప్రభుత్వం కూడా అంతే బాధ్యత ఉంటుంది సరే కందుకూరులో ఘటన జరిగింది దురదృష్టకరం ఊహించని విధంగా జరిగింది ఇంతకుముందు ఎప్పుడు జరగల అయితే కనీసం దాని తర్వాత గుంటూరులో చంద్రబాబు పర్యటన ఉంది కదా అప్పుడైనా కానీ నిర్వాహకులు కావచ్చు ప్రభుత్వం మరీ అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఎంతనే ఉంది కానీ వాళ్ళు ఎక్కడా పట్టించుకోలే పైగా ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటి అంటే ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని వెళ్ళిపోయారో దాని తర్వాత ప్రజలందరూ కూడా ఒకేసారి అంటే ఒక అరగంటకో ఎప్పుడో మొత్తానికి ఈ తొక్కిసలాట జరిగింది ఇదంతా మనకు తెలిసినదే అయితే ఈ ఘటన జరిగి జరగ తలకనే ఒక ఐదు పది నిమిషాల్లోనే వైఎస్ఆర్ సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ అయింది మెసేజ్ దీనిని బట్టి కొన్ని అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి దీని వెనకాల ఏమైనా కుట్రకోణాలు ఉన్నాయా అని సరే ఇవన్నీ ప్రక్కన పెడితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు ఏమంటున్నారు ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి అని ప్రభుత్వం మీద వాళ్ళు విమర్శలు చేస్తున్నారు ప్రభుత్వం ఏమని విమర్శలు చేస్తుంది చంద్రబాబు నాయుడు గారు బాధ్యతారహితంగా ఆ విధంగా పర్యటనలు చేస్తూ సరే సరైన జాగ్రత్తలు కూడా తీసుకోవట్లేదు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు సో వాళ్ళ మీద వీళ్ళు వీళ్ళ మీద వాళ్ళు విమర్శలు చేసుకుంటే అక్కడ జరుగుతున్న డ్యామేజ్ ఎవరికి సామాన్య ప్రజలకి వాళ్ళ ప్రాణాలు కోల్పోతున్నాయి మరి ఇటువంటి క్రమంలో అసలు ఎవరు బాధ్యత తీసుకోవాలి ఆ తర్వాత ఎక్స్గ్రేషియా ప్రకటించినంత మాత్రాన చనిపోయిన మనిషి ఎట్లాగూ తిరిగిరారు వాళ్ళకు పోయిన ఆ లోటుని ఎలాగూ భర్తీ చేయలేరు కొంతమంది అయితే ఒక వారం బాధపడతారు కొంతమంది అయితే నెలలు బాధపడతారు కొంతమంది అయితే సంవత్సరాలు బాధపడతారు కొంతమంది అయితే జీవితాంతం బాధపడినా ఆ లోటుని భర్తీ చేయలేని పరిస్థితి ఉంటుంది అయితే ఇవన్నీ జరిగినా కానీ ఇక్కడ వాళ్ళ మీద వీళ్ళు వీళ్ళ మీద వాళ్ళు వేసుకోవడం కంటే సిబిఐ దర్యాప్తు చేసే దమ్ముందా సిబిఐ దర్యాప్తు జరిగితే అసలు దీని వెనకాల ఉన్న కుట్రకోణాలు ఏంటి ఎవరు చేస్తున్నారా అనేది బయటపడుతుంది ఎందుకంటే ఇక్కడ సిఐడి ఎంక్వైరీ అయితే మరలా ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంటుంది అలా కాకుండా సిబిఐ ఎంక్వైరీ అయితే అసలు నిజాలు బయటకు వచ్చే విషయం బయటకుడు ఇక దీని గురించి ప్రక్కన పెడితే అసలు ఇంటెలిజెన్స్ వర్గాలు ఏం చేస్తున్నాయి అంటే ఇంటెలిజెన్స్ వైఫల్యమా ఏ విషయంలో తీసుకున్నా కానీ వాళ్ళు దాడులు చేస్తారని తెలిసి ఈ విధంగా జరగదా అని చెప్పేసి అని కూడా అంటే ఈ గతంలో జరిగిన దాడుల పైన అంటే నీ నేను కాక మనం జరిగిన మహాసేన రాజేష్ పైన కూడా ఒక దాడి జరిగింది కదా మరి దానిపైన కూడా ఇంటెలిజెన్స్ వైఫల్యం ఉందా ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎక్కడ దాడులు జరిగినా ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది మరి ఇప్పుడు ఇక్కడ ఈ విధంగా జనాలు పోటెత్తి వచ్చారు చంద్రబాబు నాయుడు గారి కోసం వచ్చారా అని అంటేనేమో మరలా అధికార వైఎస్ఆర్ పార్టీ ఒప్పుకోదు చంద్రబాబు నాయుడు గారి కోసమే కాదు జనాలు తరలించారని ఎంత తరలించినా ఈ విధంగా తొక్కిసలాట చేసుకొని చనిపోయేంత అయితే రారు కదా సరే ఇక మళ్ళీ ఇక్కడ రాజకీయ కోణాలు డబ్బులు ఇచ్చి తరలించారని ఒకళ్ళు డబ్బులు లేకుండా తరలించారు రారు కొంతమంది బిర్యానీలు పంచామంటారు ఏమంటున్నారు చంద్రబాబు నాయుడు గారికి జనం రారు కాబట్టి ఆ ఏవో కానుకలు ఇస్తానని చెప్పేసి దాని ప్రకారంగా వస్తున్నారని మరి ఇదే విధంగా అక్కడ వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఏదైతే మీటింగ్లు పెడుతున్నారో వాళ్ళు ఏం చేస్తున్నారు జనాలు ఆల్రెడీ మీటింగ్ స్టార్ట్ అయ్యే అవతారంలో వెళ్ళిపోతుంటే లేదు లేదు మంచి మాంసాహారం విందు ఉండి వెయిట్ చేయండి అని చెప్పేసి వైఎస్ఆర్ నాయకులు బ్రతిమాడుతున్నారంట అక్కడ జనాల్ని అని ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు అసలు నిజాలేంటి ఇక్కడ జనాలు కానీ అక్కడ జనాలు కానీ ఎందుకు వస్తున్నారు ఒకసారి చెప్పండి ఎందుకు వస్తున్నారు వాళ్ళకి పనేమి లేక పని లేక వస్తున్నారని దాని ఉద్దేశం ఏంటి వాళ్ళని భావం చేస్తాం కాదు ప్రభుత్వం బాధ్యతారహితంగా ఉంది వాళ్ళకి సరిగ్గా ఉపాధి కల్పిస్తే ఎవరు అలా రోడ్లు ఎక్కి వార్డు మీటింగ్ పెడితే వార్డు మీటింగ్ వచ్చి భోజనాలు చేయాలని లేకపోతే వేరే వాళ్ళు కానుకలు ఇస్తే అక్కడికి రావాలని ఎవరికి ఆలోచన ఉండదు ఎందుకంటే వాళ్ళకి ఉపాధి ఉంటుంది వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు కానీ ఇక్కడ అలా జరగట్లా ఎవరు కానుకలు ఇస్తారా అని ఎదురు చూడటం ఎవరు భోజనాలు పెడతారా అని ఎదురు చూడటం అంటే ప్రజల పరిస్థితి ఎంత దీనంగా ఉందో అర్థం చేసుకోండి అయితే ఇక్కడ ఏంటి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఒక సవాల్ విసిరింది మీకు దమ్ము ధైర్యం ఉంటే సిబిఐ దర్యాప్తుకి రిఫర్ చేయండి సిబిఐకి రిఫర్ చేయండి చూద్దాం అని చెప్పేసి అన్నారు మరి ఇప్పుడు ఎంత జరిగినా వీళ్ళు సిబిఐ దర్యాప్తుకి ఒప్పుకుంటారా అధికార వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఒకవేళ ఒప్పుకున్నారనుకోండి నిజాలు ఏంటో బయటపడతాయి వైఎస్ఆర్ పార్టీ ఏం చెబుతుంది తెలుగుదేశం పార్టీ ఏం చెబుతుంది అసలు ఏం జరిగింది వెనకాల కుట్రకోణాలు ఉన్నాయా లేవా అనే విషయాలు బయటకు వస్తాయి ఒకవేళ అలా జరగకుండా సిబిఐ ఎంక్వైరీ ఎందుకులే అని చెప్పేసి అధికార వైఎస్ఆర్ పార్టీ పంపించలేదు అనుకోండి అప్పుడు ఖచ్చితంగా వీళ్ళు ఏదైతే ఆరోపిస్తున్నారో వాస్తవమే అని చెప్పేసి ప్రజలు నమ్మే అవకాశం ఉంది అలా కాకుండా సిబిఐ ఎంక్వైరీకి పంపిస్తే నిజారోపణలు ఏవి అనేది బయటకు వస్తే అప్పుడు ప్రజల ముందు స్పష్టంగా చెప్పవచ్చు ఎవరు ఏం చేశారని చెప్పేసి ఇంకా అలా కాకుండా ఏకాడికి ఆరోపణలతోనే కాలం వెలుపుచ్చారనుకోండి అప్పుడు ప్రజలు అర్థం చేసుకుంటారు అసలు ఏమైనా కుట్రకోణాలు ఉన్నాయా లేవా నెక్స్ట్ ఎలక్షన్లో ఎవరిని బలపరచాలి ఎందుకు బలపరచాలి ఒకవేళ బలపరచకపోతే ఎవరిని బలపరచకూడదు ఎందుకు బలపరచకూడదు అనే క్లారిటీతో ఉంటారు కాబట్టి ఇప్పటికైనా కానీ ఎవరైనా సరే సవాళ్ళు ప్రతి సవాళ్ళు ఎవరైనా విసిరినప్పుడు ఖచ్చితంగా స్వీకరించే కెపాసిటీ కూడా ఉండాలి ఉంటే అప్పుడు నిజాయితీగా నిక్కచ్చిగా రాజకీయాలు జరుగుతున్నట్టుగా అర్థం చేసుకోవచ్చు ఒకవేళ నిజాయితీగా లేకపోతే మాత్రం ఆ సవాళ్ళని స్వీకరించే అవకాశం కూడా ఉండకపోవచ్చు కాబట్టి ఇప్పటికైనా సరే ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటి అంటే ఒకటి సిబిఐ ఎంక్వైరీ పంపించటం పంపిస్తే అప్పుడు ప్రభుత్వం పైన ఉన్న ఆ నేపం పోయిద్ది రెండు ఈ నేపాలు లేదా అపవాదులు ఇవన్నీ ప్రక్కన పెడితే ప్రజల ప్రాణాలు అన్నిటికంటే ముఖ్యమైనవి దానికి కావలసిన జాగ్రత్తలు పోలీసు బందోబస్తు అది ముమ్మాటికి అవసరమే కాబట్టి ఆ పోలీసు బందోబస్తుని ఇప్పుడు ఉదాహరణకి ఒక ముఖ్యమంత్రి గారు మంత్రి గారో వస్తుంటే మాత్రం అక్కడ పోలీసులు తండోపు తండాలుగా వెళ్తారు అదే ఇక్కడ ఏదైనా ఇంకా ప్రజలకు సంబంధించిన కార్యక్రమాలంటే మాత్రం అక్కడ పెద్దగా అవసరం లేదు పోలీసు వ్యవస్థ మరి దీనికి ఏం సమాధానం చెప్తారు ఆ రకంగా రోజుల వ్యవధిలోనే మనుషులు చనిపోతూ ఉంటే ప్రభుత్వం చోద్యం చూస్తూ ఉండిపోతుందా ఇంకా అదేమంటే వాళ్ళు చనిపోయారో లేదో ఇక్కడ ఇమీడియట్గా ప్రెస్ మీట్లు మంత్రులందరూ కూడా ప్రెస్ మీట్లు పెట్టి చంద్రబాబు నాయుడు గారు అన్నారు చంద్రబాబు నాయుడు గారిని తిడితే ఏమొస్తుంది ఇంకా ఏం చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారి యాత్రలను బ్యాన్ చేయాలంట సరే బ్యాన్ చేయండి అది కాదు కదా ఇంపార్టెంట్ చంద్రబాబు నాయుడు గారి యాత్రలు బ్యాన్ చేయమంటున్నారే కానీ మేము మంచి బందోబస్తు ప్రొటెక్షన్ ఇస్తాము పోలీస్ వ్యవస్థను జాగ్రత్తలు తీసుకునేలా చేస్తాము ఇంటెలిజెన్స్ వ్యవస్థ మెలుగుగా ఉండేలాగా చేస్తాము అని బాధ్యతాయుతంగా ఒక్క ఆ స్టేట్మెంట్ కూడా ఏ మంత్రి ఇవ్వట్ల రాజకీయ ఆరోపణలు రాజకీయ ఏడుపులు తప్ప ఇక్కడ మనుషులు చనిపోయే ఉంటే ఇక్కడ కూడా రాజకీయాలు చేసి ఆరోపణలు ప్రత్యారోపణలు తప్ప ఇంకా ఏం జరగట్ల దీనిని బట్టి అర్థం చేసుకోండి అసలు చిత్తశుద్ధితో ఏ నాయకులు పనిచేస్తున్నారు అసలు చిత్తశుద్ధితో ఉన్న నాయకులే మనకు కరువయ్యారా ఎక్కడన్నా ఒకటి అయ్యారా కనిపిస్తే వాళ్ళ మీద కూడా విమర్శనాస్త్రాలు ఉదాహరణగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఆయన తన సొంత డబ్బు ప్రజలకు ఇచ్చినా కానీ వాటికి కూడా ఏ యోగం వంకలు పెడతారు అరే ఇక్కడ కూడా రాజకీయమేనా చెప్పొచ్చు కదా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నది మంచి పనే ప్రభుత్వ పరంగా మేము చేశాము పవన్ కళ్యాణ్ గారు చేస్తే అది కూడా సంతోషమే అని ఒక మాట హుందాగా ఎవరు చెప్పలేకపోతారు ఇది కూడా రాజకీయమే ఇంకా ఈ కాడికి ఎలక్షన్లో వస్తాయో ఓట్లు ఎప్పుడు జరుగుతాయో కానీ ఐదు సంవత్సరాల నుంచి ఒకటే ఏడుపులో ఒకటే గొడవలు ఈ రకంగా ఉంటే ప్రజలకు మాత్రం కనీసం ఒక్క శాతం కూడా ఉపయోగం జరగట్లా కాబట్టి ఇప్పటికైనా సరే అధికారంలోకి వచ్చిన ఏ పార్టీ అయినా సరే ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత బాధ్యతాయుతంగా ఉండాలి కానీ బాధ్యతారహితంగా ఇలా ప్రజల ప్రాణాలను కనుక ఈ విధంగా గనక ఆడుకున్నట్లయితే తీవ్ర పరిణామాలు భవిష్యత్తులో ఎదుర్కోవాల్సి ఉంటుంది అది ఏ పార్టీ అయినా సరే కాబట్టి ఇప్పటికైనా ప్రజలారో అర్థం చేసుకోండి రాజకీయాలు ఈ రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ స్వలాభం కోసం తప్ప ఇక్కడ ప్రజల కోసం చిత్తశుద్ధితో చేసేవాళ్ళు కంటికి కరువైపోయారు కాబట్టి అలాంటి నాయకులు ఎవరా అని చెప్పేసి ఒకటికి పదిసార్లు ఆలోచించి అలాంటి నాయకులను ఎన్నుకోండి అని చెప్పేసి నేనైతే విజ్ఞప్తి చేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా కందుకూరు గుంటూరు ఘటన పైన ఆ ఘటనని సీబీఐ దర్యాప్తుకు రిఫర్ చేయమన్న క్రమంలో మరి అధికార వైఎస్ఆర్ పార్టీ దీన్ని సీబీఐ దర్యాప్తుకు పంపిస్తుందా లేదా అనేది మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ